నెల్లూరు జిల్లా వరికుంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 3 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. నిర్వాహకులు మధ్యాహ్న భోజనం చేయకపోవడంతో విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు. అధికారులు స్పందించి పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజనం పథకం వరికుంటపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కరువైంది. మధ్యాహ్న భోజన నిర్వాహకులు మానేయడంతో గత 3 రోజులుగా విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు. పల్లెల నుండి వచ్చే విద్యార్థులు ప్రతిరోజు ఇళ్ల వద్ద నుండే భోజనం బాక్సులను తెచ్చుకుంటున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట మానేయడంతో మండల అధికారులకు జిల్లా అధికారులకు సమాచారం అందించామని, కమిటీ చైర్మన్ తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరు ముందుకు రాకపోవడంతో విద్యార్థులు బాక్సులను తెచ్చుకోవాలని సూచించడం జరిగిందని చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలతో సమావేశం ఏర్పాటు చేసి రేపటి నుండి మధ్యాహ్న భోజనం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బోయముడుకు మా పాప కూడా ఇక్కడే చదువుకుంటుంది. మా పాప అప్పుడు కూడా ఇంకా చాలా మంది పిల్లలు దాటిపోయితే 100 మంది దాకా వస్తుంటారు. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం 1వ తారీఖు నుంచి ఇక్కడ సదుపాయం లేకుండా పోయింది. దానివల్ల అధికారులు స్పందించి హెడ్మాస్టర్ తోటి కలిసి మాట్లాడి మా యొక్క ఈ ప్రాబ్లం క్లియర్ చేసి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే మాకు బస్సు వచ్చేసి 6:30 మా ఊరికి బస్సు వచ్చేస్తుంది. ఆ టైంలో వాళ్ళకి అన్నం వండి తయారు చేసి పంపించాలంటే ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ మధ్యాహ్నం భోజనం వసతి అనే దాని గురించి మీరు చూసి మాకు చాలా సహాయకరంగా అవుతారు. చేస్తూ వరకుంటపాడు పాఠశాల సందర్శించడానికి కాలేదు. ఈ పాఠశాలలో 8వ తారీఖు నుంచి మధ్యాహ్న భోజనం నిర్వహించుతారని చెప్పేసి పత్రికల్లో తర్వాత వాట్సాప్ గ్రూప్లో కన్నడం దాన్ని తీసుకుని చెప్పి పాఠశాల నిర్వాహకులు చేసి 8వ తారీఖు ఇచ్చారు. దాన్ని మంచి చెప్పేసి అయితే అన్ని రకమైన 8వ తారీఖు కూడా ఇంటి చేశారు. అది టాలెంట్ రిపోర్ట్ కూడా వచ్చింది. 1వ తారీఖు 8వ తారీఖు మాత్రం వంట చేయలేదు. దాంతో ఈరోజు విద్యా కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో అంగీకరించారు. దాన్ని నేను ఎంపీడీఓ గారు కూడా కలిసి భోజనం చేశాం. సర్పంచ్ గారు కూడా మాతో పాటు భోజనం బాగా చేశారు. అయితే రేపటి నుంచి కూడా మరి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు కొత్తతో కలిపి ఉంచడానికి నిర్ణయించారు. ఇంకా పాఠశాల వెళ్ళడానికి ఇబ్బంది తరగతి కూడా ఆయన ఇచ్చారు అని చెప్పి సక్రమంగా అలాగే ఇంకా ఇక మీదట ఎలాంటి అవాసినటువంటి వార్తలు రాయకుండా ఎందుకంటే వారి నుంచి భూమి కట్టినటువంటి వార్తలు రాకుండా చాలా ఇబ్బంది కొన్ని వార్తలు దానికి ఉన్నాయి. అక్కడ నుంచి మాకు సమాచారం కూడా సూచన.